భయ్య నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? ముఠా పని. ముఠా పని ఏంటి, ఎలా ఉంది వర్క్? బాగానే ఉంది. బాగానే ఉందా? నేను మరి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. 5 రూపాయలైనా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తీసుకుంటున్నారు? క్వాలిటీ ఎలా ఉంటుంది? బాగానే ఉంది. బాగానే ఉందా? మరి గతంలో ఎప్పుడైనా చూసారా? లేదు లేదు. జగన్మోహన్ రెడ్డి అందరికి చేశాను, మంచి చేశాను అంటున్నారు. ఏం చేసింది ఆయన? చెప్పకూడదు కానీ బూతులు. ఏమి చేయలే ఆయన. నా డబ్బులు వేసాను అంటున్నాడు కన్నా. ఏం వేసాడు? వేసాడు, దీంట్లో తీసుకున్నాడు. వాళ్ళకి వేసారు ఆడవాళ్ళకి, మా దగ్గర ఇది తీసుకున్నాడు. ఆపేస్తాను అన్నాడు కదన్నా, దాన్ని ఎందుకు ఆపలేకపోయాడు? ఆపలేదు, మరి ఆపేయచ్చుగా. మరి ఆపలేదు, రేట్లు పెంచాడు. మరి ఏం చేస్తాం, అలవాటు ఉంది, తాగుతున్నాం. మరి దానికి సగం డబ్బులు పోతున్నాయి ఇంట్లోకి. ఇంట్లో ఏమి చేయాలి అంటే, ఇక్కడ ఈ అన్న క్యాంటీన్ లాంటివి పెడితే కనుక ఉపయోగం ఉండేది కదా. మరి అప్పుడు ఆయన ఎందుకు పెట్టలేదు అంటారు? అసలు ఇవన్నీ డబ్బులు రావుగా, మందుకు అయితే డబ్బులు వస్తాయి, దీనికి డబ్బులు రావుగా. అంతేనండి అట్లా. అంటే ఆయన చూసింది ఏంటంటే, నేను పేదల పక్షపాతిని అంటున్నాడు కదన్నా. మరి పేదల పక్షపాతి అయితే పేదలకు అన్నం పెట్టాలి, కానీ ముందు రేట్లు ఎందుకు పెంచాడు అనుకోవచ్చు అంటారన్న. మరి కరెక్ట్ కాదు అది. మరి ఆయన ఇప్పుడు చూస్తేనేమో 5 రూపాయలకి ఏం పెడతారు అన్నాం, పేదలందరినీ ముష్టాలను చేసినట్టు 5 రూపాయలకు ముష్టి వేస్తున్నారా ఏందని. మరి వాళ్ళ నాయకులు మాట్లాడు, తినేవాళ్ళందరూ తింటున్నారు కదా. క్వాలిటీ బాగుంటుంది అన్న. బాగా ఉంది. ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారు? కర్రీ, సాంబారు, పొద్దున ఇడ్లీ, పూరి. ఏంటి ఇడ్లీ ఏమో గట్టిగా రాళ్ళలాగా ఉంటుంది అంట, నూనెలో తేలి వస్తుందంట. తినే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఏందన్నా మరి వాళ్ళ పేపర్లో రాస్తున్నారు కదన్నా, తెగ అలాగే రాస్తున్నారు కదా. మరి రాస్తారండి, రాయటమేగా. ముందు అలవాటు ఉందా? ఉంది. ఓకే, ఎలా ఉండేది అప్పుడు క్వాలిటీ? ఎలా ఉండేది అసలుకి ఎప్పుడు? గడిచిన 5 సంవత్సరాలు. ఏముంది, దరిద్రుడు వచ్చాడు, దరిద్రం చేశాడు, నాశనం చేశాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు, మా గురువుగారు పవన్ కళ్యాణ్ వచ్చారు, ఆయన చేస్తారా ఆశించి ఆయనకి ఓటేసాం. లేదు, ఈవీఎంలు వేసినాయి అంటగా ఓట్లన్నీ. ఏం చేసింది ఆత్మూరు? మరి 151 వచ్చినప్పుడు కూడా ఈవీఎంలు వేసినాయా? 151 వచ్చినవి ఆయనకి ఈవీఎంలు వేసినాయా? ఏం చేస్తుంటారు? టాపీ వర్క్ అండి. టాపీ వర్కర్ ఏంటి, ఎలా ఉంటాయి పనులు? పనులకు తగ్గినాయి మన దగ్గర. ఇప్పుడు పర్లే, అన్న వేసిందట. మా జగన్ చంద్రన్న వచ్చింది, జగన్ అన్న కూడా రాలా. పార్టీ పరంగా కాదు, మనిషి వ్యక్తిగత పడదాం. ఒక్కొక్కడికి ఎదురు మనిషి బాధపడుతుంటే చూస్తా తూరు కూరుకున్నాడు. ఒక్కొక్కడు వాడు ఎంత బాధ పెట్టాలో ట్రై చేస్తారు, కానీ అన్నం ఎక్కువ పెట్టమంది కరెక్ట్ కాదు. అది 100 మంది అన్నప్పుడు ఇంకొక 10 రూపాయలు పెట్టు, 5 రూపాయలు, 10 రూపాయలు. 2 పూట్ల భోజనం, 1 పూట వస్తుంది. 10 రూపాయలు టీ రాట్లా రోడ్డు మీద. అంటే ఇంకొక 5 రూపాయలు పెట్టి తీసుకుంటే సరిపోయింది అంటారు హ్యాపీగా. ఇప్పుడు వాళ్ళ లిమిట్ వాళ్ళు పెడుతున్నారు. మనం ఒకళ్ళు ఇంత తినే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు అంత తినే వాళ్ళు, ఒకళ్ళు ఇంత తింటూ ఉంటారు. ఒకళ్ళు 4 ప్లేట్లు తిమ్మని ఛాన్స్ ఇచ్చాడు, దాంట్లో తప్పు లేదు. ఉండదు మొత్తం మాకే పెట్టి మేమే తిని అత్తాం. 1 ప్లేట్ అంటే మరి రన్నింగ్ వర్కర్లు కానీ, జీతాలు కానీ, దీని సప్లై కానీ, కరెంటు బిల్లు కానీ చేసే వర్కర్లకు అందరికి కావాలి కదా. ఇప్పుడు 5 రూపాయలు క్వాంటిటీ అంటున్నారు, అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది అంటారు? అసలు ఇప్పుడు కానీ అప్పుడు కానీ 1 తేడా లేదు. మీరు బేల్దర్ పని చేస్తాం అంటున్నారు కదా, కూలి ఎంత అన్నా మీకు? వాస్తవంగా అయితే ఒకప్పుడు 500 కాడి నుంచి ఇప్పుడు 800-900 పెరిగింది. అయినా పనులు లేవు, పనులు లేక 200 కూడా పెరిగిపోయిన రోజులు ఉన్నాయి. ఆ 200తో ఇంట్లో ఏమి చేయాలి? మాకు కొద్దిగా మెడిసిన్ అలవాటు ఉంది, దానికి ఎంత పెట్టాలి? మా సమాజా మా కుటుంబాలు అడగ జరుపుకోవాలి. ఇప్పుడు అన్నయ్య వచ్చిన తర్వాత అవసరమైతే ఒక 20 రూపాయలు ఉంటే ఫ్యామిలీ వచ్చి అన్నం తినేయచ్చు, కడుపు నిండా చాలు, సంతోషంగా ఉంది. నేను వేసేదే 2 సార్లు. సరే, ఇవన్నీ కాదన్నా, ఇప్పుడు చూస్తే కనుక ఈ అన్నం క్వాలిటీ బాగుంటలేదని అంటున్నారు కదా. ఇంతకంటే దారుణంగా తినే పరిస్థితులు ఉన్నాయి, ఇది బెస్ట్. ఎందుకంటే కడుపు నిండుడికి పచ్చడి అన్నమైనా పర్వణంగా గెలిద్ది, కడుపు నుండి పొలవ పెట్టినా ఎక్కువ పోదు. బేల్దర్ పని చేస్తున్నారు కదా, ఇప్పుడు పనులు ఎలా ఉన్నాయి? ఇసుక అనేది ఫ్రీగా కొంచెం ఇప్పుడు రన్నింగ్ అవుతున్నాయి. మొన్నటిదాకా ఆగినాయి, ఇప్పుడు ఇప్పుడే లైన్ లోకి వస్తున్నాయి. ఇసుక ఆగిపోయింది ఒకటి, ఆషాఢ మాసం అంతకుముందు మా కర్మ బాగాల, ఇప్పుడే మా కర్మ స్టార్ట్ అయ్యి మళ్ళీ మంచి దోవలో పడ్డాం. అంటే మీ కర్మ బాగాలేదంటారు ఏందన్నా? ఆయన వచ్చి మీకు డబ్బులు వేసాము, పేదలందరికి డబ్బులు పంచాను అంటున్నాడు కన్నా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వర్కర్లకు అడిచారు, వర్కర్లకు ఎవరికి ఇవ్వలేదు. అది వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేసుకున్నారు మొహమొహాలు చూసి. ఇప్పుడు భోజనానికి వెళ్తావు, నీకు నచ్చిన వాడికే మొక్కలేస్తావు, పక్కన వాడికే పులుసు పోతావు. అర్థమైందా? అది రియాలిటీ లైఫ్ చెప్పాలంటే.
ఏంటి అంటే జనాలకేమో కొంతమంది పులుసు పోసి అవసరమైన మొక్కలు వేసాడు అంటావా? అంతే కదా, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది తనా మానా లేదు, అందరితో ఒకటే కూర్చుడే, తేడా పోతే తొంతమే, మంచి వస్తే పెంచడమే. ఇప్పుడు 5 రూపాయలకి ముష్టి అన్నం పెట్టేసి పేదలకు పథకాలు ఏమి ఇవ్వకుండా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, మరి నిజమే అంటారు అది? టెక్నాలజీ నాకు లేదు, కానీ వాస్తవంగా మంచి వ్యక్తి కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా ఏ ఫస్ట్ నుంచి నాకు ఓటు వచ్చి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను వేసేది ఇదే. ఏం మరి అసలు పథకాలన్నీ గత ప్రభుత్వం అందినాయి అన్న, మీకేమన్నా పథకాలు అసలు నాకేం అందలేదండి. ఏందన్నా ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షలు ఇచ్చానంటే జగన్మోహన్? మాకు మేము పెట్టుకోలేదు, మాకు అందలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పేసి మొహమొహాలు చూసి పులిసిపోతారు, మొహమొహాలు చూసి పెడతారని. నేను 2 సంవత్సరాలు నేను వేసిన తెలుగుదేశం పార్టీకి ఓటు గెలవనే ఓడిపోని, నా నమ్మకం తెలుగుదేశం పార్టీయే. తండ్రిని ఎవరు మర్చిపోతారు? మీకేం మంచి చేశాడని చెయ్యకపోతే తండ్రిని వదులుకుంటావా? తప్పది, తండ్రి కొట్టినా తిట్టినా అన్నం పెట్టినా తండ్రి తండ్రి. జగన్ అన్న అయితే గనక పథకాలు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు కదా, ఒకసారి వచ్చాడు ఇంటికి వెళ్ళి పడుకున్నాడు ఏసీ రూమ్ లో. అవి ఎవరో చెప్పిన మాకెందుకండి, మా మా ఆత్మశుద్ధి మాకు తెలిసింది. మీరు కాబట్టి మీకు తెలుసు అంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. సరే అన్న, మీరు చెప్పండి అన్న, ఎలా ఉందన్న అసలు ఇక్కడ అన్న క్యాంటీన్ లో భోజనం ఎలా ఉంటుంది? పప్పు సాంబారు ఊరగాయ పెరుగు మొత్తం సరిపోతుంది, సూపర్గా. మరి ఇంకోటి విషయం చూసుకుంటే కనుక మరి గడిచిన 5 సంవత్సరాలు ఇలాంటి క్యాంటీన్లు ఎందుకని పెట్టలేకపోయాడు అంటారా? వచ్చిన గెలవంలో తీసేసాడుగా, వాళ్ళ చేత కాదు, చేసే వాళ్ళనేమో ఏదో అంటారు. అది వచ్చి చూడమను, బాగలేదంటాం కాదు, వచ్చి చూసి రూపించమను. లేదన్నా, అసలు క్వాలిటీ బాగా అవ్వట్లేదు, బాగా ఇవ్వకపోవటం వల్లే చంద్రబాబు ఏమో 2 స్పూన్లు తిన్నాడు, లోకేష్ ఏమో 6 ఇడ్లీ తిని ఆపేశాడు అని చెప్పి మరి పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తున్నారు కదన్నా. వాళ్ళు తినేటప్పుడు వీళ్ళు చూసారా? వాళ్ళు తినేటప్పుడు తిని బాగుందనే చెప్పిండ్రు, ఇప్పుడు బాగానే ఉంది, బాగానే ఉంది, అందరూ తింటున్నా ఉన్నాను. అడిగి ఎవరినైతే ఒక్కళ్ళని బాగాలేదు అనిపించు, సూపర్గా ఉంటుంది. అమ్మా ఇందాక నుంచి మీరు అంటున్నారు క్వాలిటీ బాగుందా అమ్మా? బానే ఉందిలే, కానీ తోర్పు ఏమేమి పడింది కడవండి, కొంచెంది అన్నం అదే బియ్యం ఇంకొక మొత్తం పెడితే సరిపోతుంది. అన్నం కొంచెం పెంచాలి, తోర్పు వేరే, కానీ అదే అయినా ఇంకొంచెం పెడితే సరిపోద్ది. కూరలు అన్ని బానే ఉండే, కానీ అన్నం మట్టికి తోర్పు ఏమి మళ్ళీ.